విపరీతమైన రద్దీ ఇసుక తీరాలనంత జనం ఎట్టు చూసినా కిక్కిరిసిన మేడలు మిద్దెలు ఇవే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరొక విషయం ఏంటంటే ఒకే రోజు రెండు పార్టీల అధినేతల ప్రచారాల్లో పిట్టగోడలు కూలి ఇద్దరు చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. యాదృచ్ఛికమే అయినా ఒకే రోజు టీడీపీ వైసీపీ అధినేతల రోడ్ షోలలో అపశృతి దొర్లింది. నిన్న మండపేటలో జగన్ ప్రచారం చేస్తున్న సమయంలో భవనం గోడ కూలడంతో ఇద్దరు చనిపోయారు, 50 మంది గాయపడ్డారు. అనంతపురంలో చంద్రబాబు రోడ్ షో సమయంలో ఓ భవనం బాల్కనీ కూలడంతో 5గురికి గాయాలయ్యాయి. మండపేటలో జగన్ రోడ్ షో సమయంలో భవనం పెట్టగోడ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మండపేటలో జగన్ రోడ్ షో జరుగుతున్న సమయంలో భవనం పెట్టగోడ మీదకి చాలా మంది చేరడంతో అధిక బరువు కారణంగా గోడ కూలిపోయింది. అమాంతం కింద ఉన్న వారి మీద పడడంతో 50 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు మరణించారు. మిగిలిన వారికి మండపేట ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. గాయపడిన పరామర్శించిన జగన్ బాధితులకు అండగా నిలవాలని స్థానిక అభ్యర్థికి సూచించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనూ అపశృతి చోటు చేసుకుంది. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో బాబు రోడ్ షో చూసేందుకు పార్టీ కార్యకర్తలు ఓ భవనంపై ఎక్కారు. బాల్కనీలోకి ఎక్కువ మంది రావడంతో అది కూలిపోయింది. దీంతో పైనున్న వారంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. బాల్కనీ కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో 5గురికి గాయాలయ్యాయి. వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.